సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఇంగ్లీష్ పదాలలో డి అనేటువంటి అక్షరముతో ప్రారంభమయ్యేటువంటి వాళ్లకు ఎలా ఉంటుంది వాళ్లకు ఏవి కలిసి వస్తాయి అని ఇప్పుడు మనం మాట్లాడుకోం ఈ డి అనేటువంటి అక్షరముతో ప్రారంభమయ్యేటువంటి వాళ్ళు చాలా బాగుంది వీళ్లకు వీళ్ళు ఎక్కువగా అంటే పెద్దవాళ్లను ఒక స్థితివంతులు అయినటువంటి వాళ్ల కంటే కూడా తక్కువ స్థాయిలో ఉండేటువంటి వాళ్లను ఎలా పైకి తీసుకురావాలి అనేటువంటి ఆదర్శప్రాయమైనటువంటి గుణగణాలతో ఉంటారు వీళ్ళు అంటే పెద్దవాళ్ళు తాను పెద్దగా ఉండినా తాను గొప్ప వాళ్లల్లో తిరుగుతూ ఉండినా అంటే ఉన్నంతలో ఉన్న స్థితిగతుల వంతులతో తిరుగుతూ ఉండినా కూడా డి అనేటువంటి అక్షరముతో ప్రారంభమయ్యేటువంటి వాళ్ళు వీళ్ళు ఒక రకమైనటువంటి స్థితివంతులే అయినా కొంచెము తక్కువ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళను వీళ్ళందరి వాళ్ళందరికీ ఆదర్శప్రాయముగా ఉండి ఈయనతో చెప్పుకుంటే మనకు ఒక పెద్దగా ఉంటాడు అనేటువంటి భావనతో వాళ్ళందరికీ ఒక పెద్దగా వ్యవహరించడం అనేటువంటిది ఉంటుంది వీళ్లకు అంటే అందరికీ న్యాయము చెప్పేటువంటి న్యాయస్థాన పీఠంలో గొప్పవాడిగా కూర్చోవాలి అనేటువంటి ఇది ఉంటుంది కూర్చోవాలి అనే దానికంటే చేయడం అనేటువంటిది వీళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అంటే పనికి ప్రాధాన్యత ఇస్తారు అంటే నలుగురికి చిన్నవాళ్లకు ఏదో తనకంటే తక్కువ ఉండేటువంటి వాళ్లకు పనులు చేసి పెట్టాలి మన వంతు మనం చెయ్యాలి అనేటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తులై ఉంటారు వీళ్ళు అంతేకాకుండా న్యాయానికి ఎక్కువగా పాటుపడే విధముగా ఉంటుంది అన్యాయం ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని అందరికీ ఒక లీడర్గా వ్యవహరించి ఆ అన్యాయం మీద పోరాటే పోరాడేటువంటి పటిమ వాక్ ధాటి వాక్ వాక్ తన యొక్క వాక్కుతో వాగ్ధాటితో అందరినీ కూడా మంత్రముగ్ధులను చేసి ఇతనిదే న్యాయము అనిపించేట్టుగా చేసుకొని తనకంటే తక్కువ వాళ్ల పక్షాన ముందుండి పోరాడి వాళ్లకు న్యాయం చేసే విధముగా వీళ్ళ యొక్క పోరాటం ఉంటుంది వీళ్ళు లాభాపేక్ష ఎటువంటి వాళ్లకు స్వలాభము అనేటువంటిది ఆలోచన ఉండదు వీళ్లకు ఈ పేరుగల వాళ్ళ ఇట్లా ఈ డి అనేటువంటి అక్షరముతో ప్రారంభమయ్యేటువంటి వాళ్ళు తన స్వలాభము కంటే తనను నమ్ముకున్నటువంటి వాళ్ళ యొక్క లాభమే ముఖ్యముగా భావించి వాళ్ళ కోసమే తిండి నిద్ర కూడా మానుకొని కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్లకు పని చేసి పెట్టాలి అనేటువంటి తపనతో వెళ్ళిపోవడం అనేది జరుగుతుందనమాట ఇంట్లో నుంచి అలా వెళ్ళిపోయి వాళ్ళకి కావలసినవన్నీ చేసి చెంది వస్తారు అంతేకాకుండా అందరిది ఒక రకమైనటువంటి తెలివైతే నాది ఇంకొక రకమైనటువంటి తెలివి అని తన ప్రదర్శనను చూపించే విధముగా ఉంటుంది వీళ్ళ తెలివితేటలు చాలామందికి చేయూతనిచ్చి ఉంటారు వీళ్ళు ఈ పే ఈ పేరు గల వాళ్ళు డి అనేటువంటి అక్షరముతో ప్రారంభమయ్యేటువంటి వాళ్ళు అలాగే తాను కూడా ఎదగాలి అనేటువంటి తపన ఉండినా ఈ పేరు గల వాళ్ళు ఒక స్థాయి వరకు పోయి అక్కడ స్టాప్ అయ్యి అక్కడనే ఉంటారనమాట వీళ్ళు అంతకంటే పైన ఎదగాలి అని ఎంత అనుకున్నా కూడా ఎదగలేకపోతారు వీళ్ళు అంటే ఒక లెవెల్ వరకు మాత్రమే డి అనేటువంటి అక్షరము గల వాళ్ళు ఒక స్థాయి వరకు వెళతారు అందరితోనూ పరిచయాలు ఉంటాయి అటు రాజకీయ నాయకులు కావచ్చు సినిమా వాళ్ళు కావచ్చు ఇంకొకరు కావచ్చు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉంటాయి కానీ వీళ్ళ తత్వం ఏమిటి అంటే మాట చెప్తే జరగాలి ఒక మాట ఆ మాట జరగకపోతే అది గుర్తుపెట్టుకొని ఇంకొకసారి మళ్ళీ వాళ్లను అడగకుండా ఉండి ఎందుకు మాట పడడము వీళ్ళని అడగడం వేస్ట్ అని అనుకొని మనసులోనే మదన పడుతూ ఉంటారు తప్ప అది గుర్తు ఉంటుంది కానీ మర్చిపోరు మదన పడేంత ఇది కూడా ఉండదు కాలము బలీయమైంది అని అనుకుని వాళ్ళను పక్కకు పెట్టడానికి చూస్తారు ఏదైనా నచ్చితేనే మహాద్భుతంగా చేస్తారు వీళ్ళు నచ్చకపోతే ఎంతటిది కానీ పక్కకు పడేస్తారు ఈ డి అనేటువంటి అక్షరముతో ప్రారంభమయ్యేటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి స్థితిగతులు ఈ విధముగా ఉంటాయి అంటే పరాయి వాళ్ళ కోసము తన పిల్లలను కూడా ఒక్కోసారి పట్టించుకోకుండా తిరుగుతూ న్యాయం కోసమే పోరాడేటువంటి తత్వం వీళ్ళకుంటుంది గాక ఉండి జాగ్రత్తగా పైకి ఉంటారు వీళ్ళు అందరికీ ఆదర్శవర్తం ఆదర్శవంతంగా ఉంటారు ఎక్కడా తప్పు చెయ్యరు ఒకవేళ తప్పు చేసినా దాన్ని సమర్థించుకోగలిగినటువంటి సామర్థ్యము ఉంటుంది వీళ్లకు అంటే నాదే కరెక్టు నేను ఈ విధముగా ఇక్కడ చేయాల్సి వచ్చింది కనుక దీనికి ఆప్షన్ మీరే చెప్పండి అని ఎంత తెలివైన వాళ్ళనైనా సరే అవతలి వాళ్ళు లాయర్లే కాక వాళ్లను కూడా ఇతని యొక్క పాయింట్లతో వీళ్ళ యొక్క దీంతో నిజమే కదా అని ఆలోచింపజేసే విధముగా ఇతని యొక్క వీళ్ళ యొక్క మాటలు ఉంటాయి అంటే నందిని పంది పందిని నంది చేయగలిగినటువంటి సామర్థ్యము వీళ్లకు ఉంటుంది ఈ డి అనేటువంటి అక్షరముతో ప్రారంభమయ్యేటువంటి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది ఈ సంవత్సరము వీళ్ళకు అన్ని రకాల కలిసి వస్తాయి కాకపోతే వీళ్ళు తెలివితేటలతో ఎక్కువగా జీవితాన్ని ముందుకు గడుపుతారు అలాగే తన తెలివితేటలను నమ్ముకొని జాగ్రత్తగా సంపదను సృష్టించుకుంటారు సంపదను ఎలా సృష్టించాలో వీళ్ళకు బాగా తెలుసు అయితే వీళ్ళను నమ్ముకున్న వాళ్లకు ఎలా న్యాయం చేయాలనో ఆ న్యాయం పరిపూర్ణముగా చేసేటువంటి విధముగా వీళ్ళకు గాక ఉండి వీళ్ళు ముందుకు వెళతారు వీళ్ళకు అన్ని రకాల కలిసి వచ్చేటువంటి విధంగానే ఉన్నది ఈ సంవత్సరం చాలా బాగుంది మీరు ఏదనుకున్నా జరుగుతుంది కాక జయోస్తు